नमस्ते सर। మీరు వచ్చేసారుగా, ఇంకా ప్రాబ్లం ఏముంది? మా పెద్ద సారే వచ్చేసినప్పుడు ఇంకా నేను సేఫేగా పెన్షన్ పెట్టి 3 నెలలైంది. 3 నెలలైంది సార్. నేను చెప్పలేదా? ఆమెకు అడగండి. మీరు ఉన్నప్పుడే 3 నెలలయ్యి అన్నీ ఇచ్చాను. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఏంది మేడం, అన్నీ ఇచ్చానా లేదా? ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, ఇన్కమ్, క్యాస్ట్ మొత్తం, ఇంటి పన్ను అన్నీ ఇచ్చా. ఆ రోజు ఆ పాప కూడా ఉంది, మొత్తం ఇచ్చే. నేను సబ్మిట్ కొట్టి ప్యాక్ చేపించి ఇచ్చా. సార్ కూడా ఉన్నాడు. ఏమో ఆయన ఏం చెప్పుకొని వచ్చారు, నాకేం తెలుసు. అదేదో ఇప్పుడు చూసేదే, అప్పుడే చూసి ఉంటే 3 నెలలు పింఛన్ వచ్చేదిగా మహా సార్. అప్పుడు ఎందుకు లేరు సార్? మీరు జాబ్లో జాయిన్ అయ్యి ఎన్ని నెలలు? మనుషులు ఎప్పుడు నేను అక్కడి నుంచి వస్తాను ఉన్నాను కదా, ఇన్నిసార్లు తిరిగారు కానీ నా ప్రశ్నలు వచ్చేటప్పుడు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. నా ప్రశ్న అనేది నాకు చెప్పలేదు. డబ్బులు తెచ్చుకోండి, అక్కడ అంత కట్టడం నాకు కట్టండి. మార్చేది ప్రతి రోజు వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం. అలా కాదు, ఇప్పుడు నా క్లస్టర్లో, నా ఏరియాలో నాకు ఇచ్చిన గడపల్లో ఒక గడప మీది. వాళ్ళు కాలువ బాగలేనప్పుడే, అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అందరు వస్తారు. అలాంటి వచ్చినప్పుడు ఆ వాలంటీర్కి పిలుస్తారు. అలాంటిది నాకు కూడా పిలుస్తారు కదా. ఆయన ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో మాకే తెలీదు. వస్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఏదైనా అంటే అది ఇది గుడ్డు గోసి అంటున్నాడు. ఏంది, నీకు సంబంధం లేదు కదా అంటే, మీకు పింఛన్ కాబట్టి నీ పింఛను పింఛను 3 నెలలు అయింది కదా, పెట్టి చూడు అంజుడు ఎలా అంటున్నాడు. అప్పుడు చెప్పలేదు అంటున్నాడు. నేను ఆ తప్ప ఏమైనా ఉందమ్మా అడిగాను. 3 నెలలు అయింది అంటే, ఆ 3 నెలలు అయితే ఆ ఎంటెస్ల అంటలా ఆ సారి సారి కాగితాలు ఇలా బ్యూరోలో పెట్టాడు. పెట్టి మొన్న నేను పోయిన రోజు నన్ను ఏం కాగితం, ఆ చెల్లు లింక్ కాగితండి అమ్మని చెప్పి ఫోన్ చేశారు నాకు. చెల్లు లింక్ కందుకూరలా తిరుగుతుంది, ఆడ లేకపోయి మళ్ళీ రాజమాత వేశారు. మమ్మల్ని 10,000 కట్టాలి అనుకోని, అంటే చాలా పడుద్ది అనుకున్నా, ఇప్పుడు దాకా కట్టలేదు కదా. ఇది 700 వస్తాం నేను, తక్కువ వేస్తారంట. మాకు అక్కడ ఏరియాలో ఆ ఏరియాలో ఎంత వేశారు? మాకు ఆ ఏరియాలో అంటే మాకు సంవత్సరానికి 1800 వచ్చింది. సంవత్సరానికి 1800 ఇటు 700 హాఫ్ ఇయర్. ఇవి హాఫ్ ఇయర్ అనేది నాకు అర్థం కావాలా, వాళ్ళు ఎప్పటి నుంచి కట్టించుకుంటారు మరి, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 700 కట్టమన్నారా? 765 ఎంత మెసేజ్ వచ్చింది. ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాల? 4 సంవత్సరాలు అయిందా? 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు కట్టలేదు కదా మీరు. కాయసానికి కట్టాలా మన ఇన్న కూడా మీ పోయి ఈ సంవత్సరానికి కట్టండి. అసలు మాకు తెలియకుండా ఇంకా వారికి మీ మళ్ళీ కూడా కట్టొచ్చేది నాకు తెలియపోయాను. ఇంటి పన్ననే నువ్వు ఎత్తుకొని పోతుంది, నేను ఇంటి పన్ను కాగితం తీస్తాను. అసలు ఆ కొల వేయరంట, లోకేష్కి అప్లై పెట్టామన్నాడు. లోకేష్కా? అన్ని మున్సిపాలిటీ వచ్చిన తర్వాత వాలంటీర్లు వచ్చింది అంతే కదరా. ఆహా, మేము అర్జీ పెట్టొచ్చాము, 250 పెట్టొచ్చాము. మేమేం కట్టలేము వీటి కొలాయిలకి. 250 మా కొలాయి వేసిపోయారు. మీకు 250 కొలాయి ఎట్టేశారని వాళ్ళు అడుగుతున్నారు నన్ను. ఎన్ని సంవత్సరాలు కొలాయి వేసి? 3 సంవత్సరాలు అవుతుందా? ఇంటి పన్ను కాగితం లేకుండా నీ కొలాయి నువ్వు దొంగకొలాయి ఏర్చుకున్నావు. ఈ గడ్డ నచ్చింది తప్ప, ఆ అబ్బాయి నువ్వు దొంగకొలాయి ఏర్పించావు. ఇప్పుడు సీల్ చేస్తాము, ఇచ్చేసుకొని నేను 250 చాలని కట్టి మన నీళ్ళు రాకపోతే మళ్ళీ 250 కట్టుకుని వాళ్ళు వచ్చి బాగు చేసి మళ్ళీ చాలా 250 కట్టమన్నారు. మళ్ళీ కమిషనర్ అంటే ఆయనకి ఫోన్ చేసా, వస్తున్నారమ్మా కమిషనర్ పంపించి ఆడు బాగు చెప్తే మళ్ళీ నీళ్ళు వస్తాను. ఇప్పుడు ఏం దొంగకొలాయి ఏర్పించింది ఆడా? వాళ్ళు అడిగారమ్మా నన్ను. ఎవరు అడిగింది దొంగ కులాయి అని? శివ సారా? టోపీ పెట్టుకుని వచ్చారా? ఆయన మహేష్ సారా? కంప్యూటర్ దగ్గర ఉండే సార్, పెద్ద
వైట్ హెయిర్స్ అయినా ఆ మహేష్ సార్ చెప్పారా దుంగ కుల లేడు మళ్ళీ నేను పోయిన రోజు ఈ ఆధార్ కార్డు లింక్ తెమ్మన్నాడు అదే పేపర్ వేసుకొని పోయాడు పోయిన రోజు ఈ అబ్బాయి అన్నాడు ఏ కాగితాలు ఇవి అన్నాడు దాంట్లో పెట్టాలి ఖాళీ స్థలం పోయి ఇంటి పోయిన కాదన్నాడు ఈ అబ్బాయి ఇంకప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ ఎత్తుకొని పోయి 15 రోజుల నుంచి అన్నీ తీపిచ్చి ఇంకా మా వాళ్ళ పిల్లవాడు ఒకళ్ళు తప్పలేడు అక్కడ పోయి తిరిగి ఇచ్చుకొనే ఉన్నాడు ఇంకా ఈ అబ్బాయి మొన్న ముగ్గురు తీసుకొచ్చి కొలతలు ఇచ్చాడు ఇప్పుడు ఈ సారు డబ్బులు కట్టమన్నాడా 750 అన్నాడు కదా కట్టమన్నారా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు కదా కొలతలకి సెల్లులో మెసేజ్ వచ్చింది అన్నాడు ఇవాళ కానీ రేపు కానీ వచ్చింది అన్నాడు ఈ అమ్మాయికి అర్థం కాదు 750 ఏంది మనం 4 ఏళ్ళు ఇల్లు కట్టే నీ అమ్మాయికి అర్థం కాదు ఫోన్ చేసింది 750 ఏంది అన్నాయని అడిగింది అమ్మాయి ఇంకా ఏం చెప్తున్నాడేమో నాకు తెలియదు ఫోన్ చేశారా మేము చేసాం ఫోన్ మెసేజ్ వచ్చింది సెల్లుకి 750 ఏంది అని అడుగుతుంది అమ్మాయి అంటే 4 సంవత్సరాలు అయింది కదా ఇంటి పని 750 ఏంది అర్థం కాలే అమ్మాయికి అనుకో అన్నాని పోయేస్తున్నారంటే అన్నాని పోయినామని చెప్తాడు ఇందాక అది చెప్తున్నాడు కావాలి మనకేం తెలుసా ఇప్పుడు ఈ డబ్బులు కూడా ఆగిపోయాయి వీళ్ళేనా రాసేది మా అడ్మిన్ సారు ఆయన పేరే నవీన్ మొన్న నీకు చెప్పాను కదా నిన్న వచ్చి ఇంటికి ఎవరు ఆ సార్ పేరు ఏంటంటే నవీన్ సార్ అడ్మిన్ సారు ఆ 8th సచివాలయంకి అడ్మిన్ మా సచివాలయంకి ఆయన మొత్తానికి హెడ్ అడ్మిన్ సారు నవీన్ సారు పామూరు సార్ అన్నారు కదా మీకు చెప్పారు కదా పామూరు అని ఆయనే మొత్తం ఇప్పుడు మాకు ఈ చచ్చిపోయిన వాళ్ళకి మన డబ్బులు అదే అడుగుతావని నేను అనుకున్నా నేను అన్నీ వచ్చి చేపించాను కదా ఎందుకు రావటం లేదు మీ ఆయనగారు చనిపోతే ఎందుకు రావు డబ్బులు అని ఇప్పుడు నేను వచ్చి చేశాను కదా చేసి ఎన్ని నెలలు ఇవన్నీ అబద్ధాలు చెప్పమంటే బాగా చెప్తారు వీళ్ళు చూడు ఆయన అడ్మినే పని వాలంటీర్ పనులు మేము చేసామా లేదా అన్ని కరెక్ట్గా మా తప్పేం లేదు కదా అవును అంకుల్ కూడా బాగలేనప్పుడు మంచాన పడినప్పుడు నేను వచ్చి 5,000 కరెక్ట్గా నెల నెల ఇచ్చేదాన్ని కదా ఈయన మొత్తానికి ఒక్క నిమిషంలో చూసి ఉంటే ఆ రోజుకే అయిపోయేది కదా 3 నెలలు అడ్మిన్ అన్ని కనుక్కోవాలమ్మా సార్ల దగ్గర ఏమి వస్తున్నాయి ఏం ఫైల్ వస్తున్నాయి ఏం రికార్డు వస్తున్నాయి మొత్తం చూసుకోవాలా అడ్మిన్ అనేది దేనికి దానికే వాలంటీర్ల మీద ప్రెజర్ పెట్టడం కాదు మేము కరెక్ట్గా బాధ్యత కరెక్ట్గా చేస్తున్న జాబ్ మాత్రం వాళ్ళు మాత్రం చేయటం లేదుగా వాళ్ళని ఎవరు చెప్పేవాళ్ళు లేరా అడిగేవాళ్ళు లేరానా గొడవ కాదుమ్మా ఏంది సారంతో మాట్లాడేది సార్లు ఎందుకు తీసిస్తారు పోయి మీరు తెచ్చుకోండి ఎవరు సంపేటాడు ఆహా మహేష్ సార్ చెప్పాడా సార్లు మేము ఎందుకు తీసిస్తామమ్మా పోయి టౌన్లోకి జెరాక్సా ఇంకా నేను వచ్చి ఆ పిల్లల్ని పంపిస్తాను తీపిచ్చి పంపిస్తున్నా అంత దూరం నుంచి 2 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వచ్చా ప్రతి జెరాక్స్ కూడా బయటే ప్రతిదీ కూడా పేపర్ కూడా బయటే ఇంకా సచివాలయం పెట్టింది దేనికి అర్థం కావట్లేదు మా కోసం కాదంట ప్రజల కోసం కాదంట సచివాలయం అంటే సచివాలయం పబ్లిక్ కోసం కాదు వీళ్ళు స్టాఫ్ కోసం జెరాక్స్ వాళ్ళు తీసుకోవటానికి పెట్టారంట మాకు పోయిన వాళ్ళకి అందరికి తీసేదానికి కాదంట ఒక జెరాక్స్ లో ఏం పోయా ఒక్క జెరాక్స్ ఆడామె అంత దూరం నుంచి వచ్చింది నడవలేకపోతుంది అన్నది కదా నీ కొడుకులు లేరని అబ్బాయి నా కొడుకులు లేరయ్యా మా మా పిల్లలు నాకు ఏం ఇబ్బంది మాకు అమ్మాయి రాదు తెలియదు
ఇప్పుడు తీశాను, నేను చేసి కట్టాలమ్మా.